हाय फ्रेंड्स, वेलकम बैक टू नयना फार्मसी। प्रपंच में जगे आर मरणा कैंसर वलने तल ना अरिकाल वरकू ये प्रात कैंसर रावच्छ। सो इला कैंसर गुरी प्रती अवसर अतबी कैंसर अंटेटी कैंसर उड़े ट्रीटमेंट चूदा। అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి। మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే। వీడియోలోకి వెళ్ళిపోదాం। దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండె జబ్బులది, కాగా ఆ తర్వాత స్థానం క్యాన్సర్దే। ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి మంది క్యాన్సర్తో మరణిస్తున్నారు। మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 11 లక్షల మందికి క్యాన్సర్ సోకుతున్నట్లుగా నిర్ధారణ అవుతుంది। క్యాన్సర్ అంటే ఏంటో చూద్దాం। సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమపద్ధతిలో జరుగుతాయి। అయితే కొన్ని కారణాల వల్ల ఆ కణాలు నియంత్రణను కోల్పోయి చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెందుతాయి, కణ సమూహాలను ఏర్పరుస్తాయి। అలా ఏర్పడడాన్ని క్యాన్సర్ అంటారు। ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే మన శరీరము అనేక కణాలతో ఏర్పడుతుంది। అయితే రోజుకి కొన్ని వేల కోట్ల కణాలు చనిపోతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి। అయితే ఒక కణంలో ఉన్నటువంటి డీఎన్ఏ కాపీ అయ్యి రెండు కణాలుగా ఏర్పడుతుంది, రెండు నాలుగుగా, నాలుగు ఎనిమిదిగా, ఎనిమిది పదహారుగా ఇలా ఏర్పడుతూ ఉంటాయి। అయితే కణ విభజన జరిగేటప్పుడు డిఎన్ఏలో మార్పు రావటం లేదా డ్యామేజ్ కావటం లాంటిది జరుగుతుంది। అలా జరగటాన్ని మ్యూటేషన్ అంటారు। మ్యూటేషన్ జరిగేటప్పుడు సెల్ దాన్ని గుర్తించి దానికదే రిపేర్ చేసుకుంటుంది। ఒకవేళ రిపేర్ చేసుకోలేకపోతే దానంతట అదే చనిపోతుంది। కానీ ఒక్కొక్కసారి ఇది రిపేర్ అవకుండానే డివైడ్ అవుతుంది। మ్యూటేషన్ లో ఉన్న సెల్ గనుక డివైడ్ అయితే ఆ సెల్ తన్ను తాను చనిపోయే గుణాన్ని కోల్పోతుంది। ఇటువంటి సెల్స్ ని క్యాన్సర్ సెల్స్ అంటారు। ఇక ఈ సెల్ చనిపోవటం ఉండదు, నాన్ స్టాప్ గా డివిజన్ అయిపోతూ క్యాన్సర్ సెల్స్ సంఖ్య అనేది నాన్ స్టాప్ గా విపరీతంగా బాడీలో అంటే శరీరంలో పెరుగుతూ ఉంటాయి। అలా పెరుగుతూ హెల్దీగా ఉన్న సెల్స్ ని కూడా పాడు చేస్తూ ఉంటాయి। శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఆ సెల్స్ అనేవి విపరీతంగా పెరుగుతూ వాటిని కూడా డ్యామేజ్ చేస్తూ పాడు చేస్తూ ఉంటాయి। చాలా రకాల క్యాన్సర్స్ అయితే ఉన్నాయి, వాటిలో ఎక్కువగా బ్లడ్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, అదే విధంగా గర్భాశయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్ లాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి। క్యాన్సర్ రావడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి। అయితే మేజర్ రీజన్స్ గనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ స్మోకింగ్ చేయటం వల్ల క్యాన్సర్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది। అదే విధంగా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు, అంటే స్మోకింగ్ చేసే వాళ్ళ దగ్గర నిల్చున్నప్పుడు వాళ్ళు స్మోక్ చేసినటువంటి ఆ యొక్క స్మోక్ని పీల్చడం వల్ల ఆ యొక్క క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది। ఇంకా కనుక టొబాకో చూయింగ్ అంటే ఈ పొగాకు సంబంధించినటువంటి అంబర్ లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది। ఇంకా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఆల్కహాలిక్ ఇంటేక్ వల్ల, అంటే మందు ఎక్కువగా తాగటం వల్ల, ఇంకా ఎయిర్ పొల్యూషన్ వల్ల, ఇలా చాలా రకాల కారణాల వల్ల ఈ యొక్క క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది। క్యాన్సర్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయని కనుక మనం చూసినట్లయితే మొదటిగా సర్జరీ, రెండోదిగా రేడియోథెరపీ, మూడోదిగా కీమోథెరపీ। సర్జరీలో ఈ క్యాన్సర్ ఎలాంటిదని క్యాన్సర్ టైప్ను చూసి ఈ బాడీలో ఏదో ఒక పార్ట్లో ఒకవేళ ఈ ట్యూమర్ అనేది వస్తే సర్జరీ ద్వారా తొలగిస్తారు। ఒకవేళ ఈ బ్లడ్లో కనుక క్యాన్సర్ వస్తే దాన్ని సర్జరీ ద్వారా తొలగించడానికి వీలు పడదు। అలాంటి సందర్భాల్లో కాకుండా ఏదైనా పార్ట్లో ట్యూమర్ అనేది వచ్చినట్లయితే సర్జరీ ద్వారా తొలగిస్తారు। రెండోదిగా రేడియోథెరపీ, బాడీలో ఏ ప్లేస్లో క్యాన్సర్ ఉందో ఆ ప్లేస్లోనికి హైయర్ ఎనర్జీ ఉండే ఎక్స్రే, గామారేస్ బీమ్స్ను పంపిస్తారు। అలా పంపించడం వల్ల ఈ హై ఎనర్జీ ఉండే రేడియేషన్ వల్ల క్యాన్సర్ సెల్స్లో ఉండే డిఎన్ఏ చనిపోయి క్యాన్సర్ సెల్స్ చనిపోతాయి, అలాగే వాటి పెరుగుదల ఆగిపోతుంది। రేడియోథెరపీ అనేది వారాల పాటు, నెలల పాటు తీసుకోవాల్సి ఉంటుంది। రేడియేషన్ వలన పక్కనున్నటువంటి హెల్దీ సెల్స్ కూడా పాడైపోతూ ఉంటాయి, డ్యామేజ్ అవుతూ ఉంటాయి, ఇది కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది। మూడోదిగా కీమోథెరపీ, కీమోథెరపీలో డ్రగ్ని ఇంజెక్షన్ ద్వారా కానీ నోటి ద్వారా కానీ శరీరంలోకి పంపిస్తారు।
ఈ డ్రగ్ బ్లడ్లో కలిసిపోయి బాడీలో అన్ని పార్ట్స్లోకి తిరుగుతూ ఏ కణాలైతే వేగంగా పెరుగుతాయో ఎక్కువగా డివిజన్ అవుతాయో ఆ సెల్స్ మీద అటాక్ చేస్తుంది. అయితే క్యాన్సర్ సెల్స్తో పాటు శరీరంలోనే కొన్ని భాగాల్లో నార్మల్ హెల్దీ సెల్స్ కూడా వేగంగా డివైడ్ అవుతూ పెరుగుతాయి. ఎగ్జాంపుల్కి డైజెస్టివ్ సిస్టమ్, ఎయిర్ ఫాలికల్స్ వంటి భాగాల్లో. కానీ కీమోథెరపీ డ్రగ్ నార్మల్ హెల్దీ సెల్స్ క్యాన్సర్ సెల్స్కి డిఫరెన్స్ తెలియదు. అంటే నార్మల్ హెల్దీ సెల్స్కి క్యాన్సర్ సెల్స్కి డిఫరెన్స్ తెలియదు కాబట్టి హెల్దీ సెల్స్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. అందుకే కీమోథెరపీ చేయించుకున్న వారిలో ఎయిర్ ఊడిపోవటం, వెయిట్ లాస్ కావటం, వాంతులు వికారం లాంటివి కనిపిస్తాయి. ఇదండి క్యాన్సర్ అంటే ఏమిటి, క్యాన్సర్లో వాడేటువంటి ట్రీట్మెంట్స్ గురించి అయితే పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకునే మీ వీరబాబు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.